సెక్షన్ 14 ఉంటుంది సార్, 9th పేజీలో 16th పేజీలో సెక్షన్ 14, అబ్జెక్షన్ టు ఎంట్రీస్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్. ఈ 9 అనేదండి అబ్జెక్షన్ లేని. ఆ 9 ప్రకారం నేను ఈ జనసేన పార్టీ ఆఫీస్ని వివాదం చేయాలనుకుంటే సర్టిఫికేట్ తెచ్చుకొని వాల్యూ దాని ప్రకారం కోర్టుకు ఫీజు కట్టి లాయర్ని పెట్టుకొని వివాదం చేయాలండి. ఇక్కడ ఏం లేదు, దారిని పోయే దాని చిత్తు కాగితం మీద చెత్త కాగితం మీద తీసుకెళ్ళి ఇది పవన్ కళ్యాణ్ గారి భూమి కాదు నాది అంటే కనుక మీకు దీని మీద హక్కు కోల్పోతారు. ఎప్పుడు తేల్చుకోవాలో తెలియదు. అంటే ప్రజల ఆస్తి ఏమైపోద్ది అంటే త్రిశంకు స్వర్గంలో అయిపోద్ది. ఈ సెక్షన్ 9 రాసినటువంటి క్లియర్ టైటిల్కి సెక్షన్ 4 వివాదం చేయడానికి 2 సంవత్సరాలు టైం పెట్టారు సార్. 2 సంవత్సరాలలోపు క్లియర్గా ఉన్న టైటిల్లో ఏ దారిని పోయే దాని రాయేసినా వివాదాల్లో పడిపోద్ది. మరి 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆస్తి అంటే కేవలం రైతులదే కాదండి, భూమికి సంబంధించిన ప్రతి భూమి అంటే కాలువ కట్టిన కొండ ప్రాంతాల్లో నిరుపేదలో సెంటు భూమి అరసెంటు భూమిలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ దాని మీద ఒక రాయి పడిందంటే ఇక అంతే సంగతి అతనికి. అంటే 2 సంవత్సరాలు పోని అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలి, పిల్లల చదువులకు అమ్ముకోవాలి, ఆరోగ్యం బాగపోతే అమ్ముకోవాలి. అంటే 2 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైన హక్కు Article 300A ఉంది. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో భూమి హక్కు అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు, ఇది మానవ హక్కు, Article 21 ప్రకారం రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా ఉంది అని చెప్పిన ఈ హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సందిగ్ధంలో పడిపోద్ది సార్, రద్దు అయిపోద్ది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు, రద్దు అయిపోయే అవకాశం ఉంది సెక్షన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. సెక్షన్ 17కి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా అప్పీల్ ఇవ్వలేదు, రివిజన్ మాత్రమే ఇచ్చారు. నీతి ఆయోగాలు కొంత నీతిగానే హైకోర్టుకి అప్పీల్ ఇచ్చారు, ఇక్కడ దాన్ని తీసేసి 17లో రివిజన్ ఇచ్చారండి. ఇది ప్రజలకు న్యాయాన్ని దూరం చేయడం.